వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు జైలు పాలవుతున్నారు. జైళ్లు వైసీపీ నేతలతో నిండిపోతూ ఉన్నాయి. మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసులు అయితే, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో కొంతమంది అరెస్టులు జరిగితే, ఇంకోవైపున దేవినేని అవినాష్ అప్పిరెడ్డిల అరెస్టుకి రంగం సిద్ధం చేస్తుంటే, మరొకవైపున ఈలోపుగా కోడుమూరు ఎమ్మెల్యే అరెస్ట్ అన్నటువంటిది కీలకమైంది. కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ తనని అరెస్ట్ చేశారు. ఏంటంటే గతంలో తన ఇంట్లో పనిచేసినటువంటి బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఇప్పుడు కేసు. ఆ కేసు ఆధారంగా తన అరెస్ట్ జరిగింది. ఫోక్సో కేసు పెట్టారు, అంటే బెయిల్ కూడా రాదు, చాలా రోజుల పాటు జైల్లోనే ఉండాల్సి వస్తుంది. వరుసపెట్టి జరుగుతున్నటువంటి సంఘటనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వణుకు పుట్టిస్తున్నాయి.